కాకి బావ ఆ నెమలి ఏంటి ఇలా చేస్తుంది అవునా అయితే నెమలికి ఎలా అయినా సరైన బుద్ధి చెప్పాలి పోటీలా పోటీలు అంటే నాకు చాలా ఇష్టం నేను కూడా వస్తాను అవి పాటల పోటీలు నువ్వు బాగా పాడతావని విన్నాను నాతో పాటు ఆ పాటల పోటీలో నువ్వు కూడా పాల్గొంటే నువ్వే గెలుస్తావు నెమలి బావా అదేంటి నెమలి బావా మాట్లాడవు ఓహో పాటల పోటీలో ఓడిపోతావని భయంగా ఉందా అలా అయితే ఎలా చెప్పు పోటీ అన్నాక పోటీయే ఎవరు గెలుస్తారో ఎలా చెప్పగలం జయాపజయాలు దైవాధీనాలు అంటారు పెద్దలు పోటీలో పాల్గొనాలి గెలిచినా ఓడినా సరదాగా తీసుకోవాలి చూడు నెమలి బావా ప్రకృతిలో దేవుడు ప్రతి ఒక్కరికి కొన్ని గొప్ప లక్షణాలు వాటితో పాటు కొన్ని లోపాలు కూడా ఇస్తాడు ఉదాహరణకు కాకి బావ ఎంతో చురుకుగా ఉంటాడు రోజు ఎంతో దూరం ఎగురుతాడు కానీ నువ్వు చెట్టు కిందకి మీదకి తప్ప పెద్దగా ఎగరలేవు కానీ నీ అందం అద్భుతం నేను చూస్తే అందంగా ఉండను కానీ బాగా పాడుతాను నువ్వు గొంతు విప్పితే అస్సలు వినలేం కానీ నీ నాట్యం చూస్తే అపురూపం అలాగే ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రతిభ ఉంటుంది కొన్ని లోపాలు కూడా ఉండొచ్చు అలాగే నీ లోపాలను ఎత్తి చూపకుండా ప్రతిభను ప్రోత్సహించాలి లోపాలను ఎత్తి చూపి ఎదుటి వారిని అవమానపరచకూడదు ఒక్క మాట నెమలి బావా నాకు చిన్న విన్నపం అందాల పోటీ కోసం అరణ్యవనంకి వెళ్లే దారిలో చందనవనం అనే మరొక అడవి కూడా ఉంది అక్కడ కూడా చైత్రమాసంలో పోటీలు జరుగుతాయట ఆ పోటీలో కూడా పాల్గొందామా నిన్ను చూడక చాలా రోజులైంది మిత్రమా అందుకే వచ్చాను